హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ 114 డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా డివిజన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, డివిజన్లో గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఈ అభివృద్ధిని చూసే ప్రజలు తమని గెలిపిస్తారని ఆయన తెలిపారు. దీనికి టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఎన్నికలు నడ్డేరు మీద నడక, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి, జనాలు చేసినటువంటి సర్వీసెస్ టీఆర్ఎస్ పార్టీని ఎన్నికలు విజయ డంకంలో ఈ విధంగా చేస్తుంది. వేరే పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదు. ఇటు కష్టకాలంలో, కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ప్రతిపక్షాలు విమర్శలకు మాత్రమే పరిమితం ఉన్నాయి తప్పితే కష్టాలు తెచ్చడంలో ఏమాత్రం పాత్ర వహించలేదు. ఎట్టి పరిస్థితుల్లో, కరోనా టైంలో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రభుత్వం కానీ తీసుకున్న చర్యలు కానివ్వండి, వరదల టైంలో తీసుకున్నది కానివ్వండి, హైదరాబాద్ అభివృద్ధి కానివ్వండి, రోడ్లు, డ్రైనేజీ, ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీ, అలాగే మరి యువత విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తులో మరి టెక్నాలజీ, హైదరాబాద్ని మరి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత మరి కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నేతృత్వంలో చక్కగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు మాకు టీఆర్ఎస్ పార్టీకి మంచి విజయం చేకూరుతుందని ఆశిస్తాం. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసిన పనులే ఎన్నికల్లో మాకు సమాధానం చెప్తాయి. ప్రచారం ఏదైనా చేయని పనులు ప్రచారం చేసుకోవడం చేసి అక్కడ మీరు కరెక్ట్గా నిరూపణ ఉంది. ప్రతి కాలనీలో, ప్రతి గల్లీలో మరి మేము చేసిన అభివృద్ధి ఉంది. ఇవాళ కేపీహెచ్పీ కాలనీ తీసుకున్నట్టయితే 100 కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అలాగే మరి ఫిష్ మార్కెట్స్, రైతు బజార్లు, రోడ్స్, మరి అండర్పాస్లు, ఫ్లైఓవర్స్, ఒకటేమిటి ఎన్నో ఎన్నో, మరి ఇండోర్ స్టేడియమ్స్, పార్క్స్, ప్రతి కాలనీలో మేము చేసినటువంటి అభివృద్ధి కనపడతా ఉంది. మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, మరి కేటీఆర్ గారు కానివ్వండి, అహర్నిశలు మరి హైదరాబాద్ నగర ప్రజల ఉన్నతి కోసం కష్టపడుతున్నారు. మేము ప్రచారం చేసుకోవాల్సిన ఆవశ్యకత కానీ మరి ఏం అవసరం లేదు. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసిన పనులే సమాధానం. పనులు చూసి భవిష్యత్తులో, గతంలో చేసిన అభివృద్ధి మరి భవిష్యత్తులో మీరు ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అభివృద్ధి చేసిన అభివృద్ధి చూసి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. మీకోసమే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 5 సంవత్సరాల పాటు మళ్ళీ మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఓటేస్తే మరి ఏమవుతుందంటే గుజరాత్కు డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. టీఆర్ఎస్కి ఓటేస్తే హైదరాబాద్ డెవలప్మెంట్.